ప్రైజ్ లార్డ్ పిల్లలు అంతా బాగున్నారా ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు బోర్గా ఫీల్ అవుతున్నారా నేను ఒక మంచి విషయాన్ని మీ మధ్యకు తీసుకువస్తున్నాను అదేంటంటే యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం పిల్లలు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే మన పొరుగువారిని కూడా ప్రేమించాలన్నది దేవుడు చిత్తమై ఉన్నది ఈ విషయం మనకు బైబిల్లో లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుండి 37 వచనాల్లో యేసయ్య ఉపమాన రీతిలో ఎలా వివరించారో చూద్దామా ఒక మనిషిడు యెరూషలేము నుండి ఎరికోకి ఒంటరిగా దిగి వెళ్ళుచుండెను అయితే దొంగల చేతిలో చిక్కెను అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకొని అతన్ని కొట్టి కొస ప్రాణంతో అక్కడ వదిలి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఒక యాజకుడు కూడా ఆ మార్గం గుండా వెళ్ళుచుండెను యాజకుడు అనగా మందిరంలో బోధించేవాడు అంత గొప్ప యాజకుడై ఉండి కూడా ఆయనను చూచి ఆయనకేమి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు యాజకుడు వెళ్ళిపోయాక అదే మార్గంలో ఒక లేవీయుడు కూడా వచ్చాడు లేవీయుడు అనగా దేవుని పరిచర్య చేసేవాడు దేవుని పరిచర్య చేసే ఈ లేవీయుడు కూడా అతన్ని చూచి అతనికి ఏమీ పరిచర్య చేయకుండా వెళ్ళిపోయాడు కొద్ది సమయం తర్వాత అదే మార్గంలో సమరేయుడు వచ్చాడు సమరేయుడు అనగా ఎన్నికలేనివాడు ఆ కాలంలో సమరేయులంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు ఆ సమరేయుడు తన గాడిద మీద నూనెయో ద్రాక్ష రసమునో తన వస్తువులు తీసుకొని సమరేయుడు ఆ కొన ప్రాణముతో ఉన్న మనిషిని చూసిన వెంటనే తన దగ్గర ఉన్న నూనెను ద్రాక్ష రసమును తీసుకొని ఆయన గాయములను కట్టి ఆయనకు ద్రాక్ష రసము తాగించెను అతను ఆ మనిషిని ఎత్తుకొని తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వారి దగ్గరికి బయలుదేరాను ఆ కాలంలో పూటకూళ్ళ వాళ్ళంటే ఈ కాలంలో హోటల్ లాంటిది సమరేయుడు ఆ యొక్క మనుషుణ్ణి పూటకూళ్ళ వారికి అప్పగించి ఆయనకు ఒక 2 దేనారములు ఇచ్చి ఇంకేమైనా ఖర్చు అయినప్పుడు తిరిగి నేను వచ్చినప్పుడు చెల్లిస్తానని చెప్పి ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు చూశారు కదా పిల్లలు ఇందులో పొరుగువారిని ఎవరు ప్రేమించారో యేసయ్య కూడా ఆయన ఎంతో గొప్పవాడై ఉండి కూడా మన కొరకు పశువుల పాకలో జన్మించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించాడు అదేవిధంగా మనం కూడా మనకు తోచిన సహాయం మన పొరుగువారికి చేయాలి అదే కాకుండా మనం ప్రార్థన కూడా చేయాలి వాళ్ళ కొరకు మీరు చేస్తారు కదా